చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటన చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికి కూడా తెలుసు, ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత, ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా 20 లక్షల పై చెలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అధ్యక్ష, వీరందరికీ ఒక ప్రక్షణ, ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కల్పించాలంటే అది సాధ్యమయ్యేది కాదు, సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ముందే చెప్పాము అధ్యక్ష, ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 20-30 సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో ఇంకో ప్రక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేయాలి, ఆ బాధ్యతల భాగంగానే ఏం చేయాలని మేము కానీ మా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివారిగా పెద్దలు అనేక సందర్భాల్లో చర్చించినప్పుడు ఈరోజు మనకు సంబంధించిన మేము అకాడమిషియన్స్తో మాట్లాడాం, విద్యార్థులతో మాట్లాడాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడాం, చాలామంది పెద్దలు అటు సైడు అటువైపు ఉన్నవారు, మరి వారందరికీ కూడా తెలుసు ఎక్కడో అక్కడ గ్యాప్ ఏర్పడటం జరిగింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్. సో దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఆ క్రమంలో ఒకవైపు చూస్తే ఈరోజు మన యూనివర్సిటీస్, మన విద్యాలయాలు, మన కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక ప్రక్కన అనుభవం గల అధ్యాపకులు ఉన్నా, ప్రొఫెసర్స్ ఉన్నా, ఈరోజు కరికులం ఒకవైపు అకాడమిక్ పరంగా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన విద్యను